ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, రెక్కలు కట్టుకొని వాలిపోతే ఆ మజానే వేరు. పక్షిలా హాయిగా విహరిస్తే ఎంత హాయిగా ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఇలాగే అనుకుని ఉంటారు. కానీ మనకేమో రెక్కలు లేవాయే. పక్షిలా ఎగరాలని కోరిక ఉన్నా అవి నెరవేరే అవకాశాలు చాలా తక్కువ. అయితే ట్రెండ్ మారుతోంది, కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి, మనుషులకు రెక్కలు తొడిగే సాంకేతికత ఆవిర్భవిస్తోంది, పక్షిలా జుమ్మంటూ దూసుకుపోయే వాహనాలు వచ్చేస్తున్నాయి. రెక్కలంటే నిజమైన పక్షి రెక్కలు కాదు, ఇదొక టెక్నాలజీ ఎఫెక్ట్. రెక్కల రూపంలో ఫ్యాన్లు గిరగిరా తిరుగుతుంటే ఆ వెహికల్ గాల్లోకి ఎగిరిపోతుంది, మనం వెళ్లాలనుకున్న చోటికి తీసుకెళ్తుంది, ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతుంది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ పేరు VTOL, అంటే వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. తెలుగులో చెప్పాలంటే నిట్ట నిలువుగా పైకి లేచి గాలిలో ప్రయాణించడం. విశాలమైన స్థలాలు అవసరం లేదు, రన్వేలు గిన్వేలు జాంతానై, జస్ట్ ఇంటి మీదనో ఇంటి ఆవరణలోనో పార్క్ చేసుకోవచ్చు. VTOL టెక్నాలజీ స్పెషాలిటీ ఇదే. సాధారణంగా విమానాల టేకాఫ్ ల్యాండింగ్ కు విశాలమైన ప్రాంతాలు కావాలి, రన్వేలు కంపల్సరీ. రన్వే పై కొద్ది దూరం ప్రయాణించిన తర్వాతే విమానాలు గాల్లోకి లేస్తాయి, ల్యాండింగ్ కూడా అంతే. గాల్లో నుంచి నెమ్మదిగా కిందకు వచ్చి రన్వే పై పాకుతూ ల్యాండ్ అవుతాయి. ఈ పద్ధతిని సంప్రదాయ విధానం అంటారు. హెలికాప్టర్లకు ఇంత తతంగం లేకపోయినప్పటికీ వాటికి కూడా కొంత ఏరియా అవసరం. కార్లు, బస్సులు, ఇతర వాహనాలు కూడా నేలపైనే ప్రయాణిస్తాయి. కానీ VTOL ఎయిర్ టాక్సీలు అలా కాదు, జస్ట్ ఇలా నిట్ట నిలువుగా లేచి అలా సుతారంగా గాల్లో ప్రయాణిస్తాయి, మళ్ళీ నిలువుగా ల్యాండ్ అవుతాయి. ఎయిర్ టాక్సీలు, డ్రోన్లలో ఫ్యాన్లు ఉంటాయి, వాటి సాయంతో అవి స్ట్రైట్ గా పైకిలేస్తాయి. ఓ రకంగా చెప్పాలంటే హెలికాప్టర్ల టేకాఫ్ లా ఉంటుంది, అలాగే గాలిలో ప్రయాణిస్తూ చేర్చాల్సిన చోటికి చేరుస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఉన్న పలంగా నచ్చిన చోటికి వెళ్లిపోవచ్చు. డ్రైవర్లెస్ కార్, డ్రైవర్లెస్ బస్సెస్, అన్మాన్డ్ హెలికాప్టర్స్, ఈ జాబితాలో లేటెస్ట్ ఎంట్రీ ఎయిర్ టాక్సీ. VTOL టెక్నాలజీతో నడిచే ఎయిర్ టాక్సీలలో పైలట్లు, డ్రైవర్ల అవసరం ఉండదు, అంతా టెక్నాలజీతోనే ప్రయాణం. సాంకేతిక పరిజ్ఞానంతో నిర్దేశించిన దూరాలని వాటంతటా అవే చేరుకుంటాయి. మామూలు కార్లతో పోలిస్తే 5 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. నో పెట్రోల్, నో డీజిల్, నో పొల్యూషన్, ఓన్లీ బ్యాటరీ. VTOL వెహికల్స్ ప్రత్యేకతల్లో ఇది ఒకటి. ఈ టెక్నాలజీతో నడిచే ఎయిర్ టాక్సీలకు సంప్రదాయ ఇంధనాలతో పనిలేదు, అంటే పెట్రోల్, డీజిల్ లాంటివి అవసరం లేదు. ఇవి ఎలక్ట్రిక్ బ్యాటరీలతోనే నడుస్తాయి, రీఛార్జ్ చేసుకోవడం, ఉపయోగించుకోవడం, దట్స్ ఆల్. బ్యాటరీలతో నడుస్తాయి కాబట్టి పొగ రాదు, సో పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. VTOL ఎయిర్ క్రాఫ్ట్ లలో 2 రకాలున్నాయి, ఒకటి రోటర్ ఎయిర్ క్రాఫ్ట్, రెండోది పవర్డ్ లిఫ్ట్ వెహికల్స్. రోటర్ ఎయిర్ క్రాఫ్ట్ లు బ్లేడ్స్ సాయంతో నడుస్తాయి. హెలికాప్టర్ లో బ్లేడ్ ఎలాగైతే తిరుగుతుందో రోటర్ ఎయిర్ క్రాఫ్ట్ లలోనూ బ్లేడ్లు తిరుగుతాయి, వాటి సాయంతో ఎయిర్ టాక్సీ నిట్ట నిలువున పైకి లేచి మనకు కావలసిన చోట దింపుతుంది. పవర్డ్ లిఫ్ట్ వెహికల్స్ కూడా దాదాపుగా రోటర్ ఎయిర్ క్రాఫ్ట్ లానే ఉంటాయి, అయితే గాలిలో ప్రయాణించే తీరు మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. సంప్రదాయ విమానాలతో చేయలేని పనులు ఎన్నో ఎయిర్ టాక్సీలతో చేయొచ్చు. రన్వేలు, పెద్ద పెద్ద స్థలాలు అవసరం లేదు కాబట్టి ఇంటి మీదనో ఇంటి ముందో పార్క్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా టికెట్ బుకింగ్, వెయిటింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు ఏమీ ఉండవు, జస్ట్ ఇలా ఎక్కేసి అలా మనకు నచ్చిన చోట ల్యాండ్ అయిపోవచ్చు.